हाय फ्रेंड्स वेलकम टू माय चैनल बटरफ्लाई टाजल्स एला कुट्टुकोवालो चूद्दाम। फर्स्ट ओक टू पीसेस नी 5 इंचेस 5 इंचेस गा कट चेसुकोवाली। 5 इंचेस विड्थ 5 इंचेस लेंथ स्क्वेर लागा कट चेसुकोवाली। इट्ला टू पीसेस कट चेसुकोवाली। अंड इंकोट वच्चेसी 4 इंचेस लो ओ पीस कट चेसुकोवाली चिन्न पीस। फर्स्ट पेद्द दानिकि वच्चेसी 5 इंचेस चिन्न दानिकि वच्चेसी 4 इंचेस ఇలా 2 పీసెస్ కట్ చేసుకోవాలి పెద్దవి చిన్నవి। అండ్ ఒక నాడ తిప్పేసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। 3 ఇంచెస్ పొడవు పెట్టుకొని ఇలా 6 నాడలు కట్ చేసుకోవాలి। ఒక దాంట్లో పెద్దగా తిప్పుకుంటే మనకు 6 వచ్చేస్తాయి ఒకటేసారి। ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉన్నాయి కదా మనకు అది అనేది 4 ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా 4 ఫోల్డ్ చేసుకొని మనం రౌండ్ గా కట్ చేసుకోవాలి సర్కిల్ లాగా। ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి సేమ్ చిన్న సైజ్ వి గాని ఇలాగే కట్ చేసుకోవాలి। 4 ఫోల్డ్ చేసుకొని నీట్ గా ఇలా 4 ఫోల్డ్ చేసుకొని సేమ్ అవి ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా అలాగే కట్ చేసుకోవాలి। చిన్నవి కూడా ఇలా రౌండ్ గా వస్తుంది మనకు క్లాత్ అనేది। ఈ అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఆపోజిట్ సైడ్ అంటే రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసి చుట్టూ రౌండ్ కి హాఫ్ సర్కిల్ లాగా వస్తుంది। మనం ఫోల్డ్ చేసుకుంటే చుట్టూరు ఒక కుట్టు వేసుకోవాలి। ఇలా రౌండ్ గా కుట్టు వేసుకున్న తర్వాత మీకు కనిపించే దానికి ఈ సైడ్ నేను వేరే కలర్ దారంతో స్టిచ్ చేశాను। ఇలా రౌండ్ గా కుట్టుకున్న తర్వాత చిన్న హోల్ పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని మొత్తం టర్న్ చేసుకోవాలి। మొత్తం ఇలా క్లాత్ అంతా టర్న్ చేసుకోవాలి రైట్ సైడ్ కి। మనం మొత్తం టర్న్ చేసిన తర్వాత ఇలా హాఫ్ సర్కిల్ లాగా కనిపిస్తుంది మనకు। ఇది మనం పెట్టుకున్న హోల్ ఇలా కనిపిస్తుంది। అన్ని ఇలాగే టర్న్ చేసుకోవాలి। ఇలా తిప్పుకున్న తర్వాత మనము ఇలా ఒక నీడిల్ తీసుకొని మిడిల్ లైక్ చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి। ఇలా దగ్గరికి కుట్టు వేసుకోవాలి। కుట్టు వేసుకున్న తర్వాత మనము నీట్ గా చూసుకొని దీన్ని ఇగ్గేసి దీని చుట్టూ ఇలా రౌండ్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత మనకు షేప్ అనేది ఇలా వస్తుంది। ఇప్పుడు ఒక నాట్ వేసేసి మిగతా వాటికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేద్దాం। ఇలా మిగతావి కూడా సేమ్ ఇలాగే కుడదాం। ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఇది మనం బాగా గమనించాలి ఈ కార్నర్స్ అనేవి పైకి ఉండాలి చిన్న దాని కార్నర్స్ అనేవి కిందకి ఉండాలి చూసారు కదా। ఇప్పుడు మనము ఆపోజిట్ సైడ్ లో హోల్ పెట్టాం కదా అవి రెండు ఒకటే సైడ్ కి వచ్చేలా చూసుకొని రెండు కలిపేసి ఒక స్టిచ్ వేసుకోవాలి। ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా అర్థమవుతున్నట్లుంది। ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ ముడి వేసుకోవాలి। చూసారు కదా మనకు బటర్ఫ్లై షేప్ వచ్చింది। ఇలా వచ్చిన తర్వాత మనము మధ్యలో ఈ
దారం అనేది కనిపించకుండా పూసలు కుడతాము ఫ్రెండ్స్ అంటే రైట్ సైడ్ కి తిప్పేసి దారం కనిపించకుండా పూసలు కుడతాం ఇలా చూసుకొని మనము 4 ఆర్ 5 బీడ్స్ ఎక్కించుకున్నాం అంటే సరిపోతుంది చూడండి ఇలా ఫినిషింగ్ అనేది మనకు నీట్ గా వస్తుంది మిగతాది కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేద్దాం చూసారు కదా మనకు బటర్ఫ్లై హ్యాంగింగ్ అనేది తయారైంది ఇంతకు ముందు నేను చూపించాను కదా మూడు మీకు నాడాలు ఈ మూడు నాడాలను ఇలా కలిపేసి వెనకల టాజిల్స్ మామూలుగా మనం నార్మల్ గా గంటలు ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసి ఈ మూడింటిని ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ కి పెట్టేసి ఇలా కుట్టేయాలి అప్పుడు మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది నేను స్టిచ్స్ చూపిస్తాను చూసారు కదా మన టాజిల్ ఫైనల్ అవుట్పుట్ ఇంకా మిగతా మనం నాడ పైన కట్టుకునేది ఉంటుంది కదా అది ఇక్కడ పెట్టేసి స్టిచ్ చేస్తే నీడిల్ తో సరిపోతుంది ఇలా వస్తుంది నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి